ఆదిలాబాద్ నియోజకవర్గానికి సిఆర్ఆర్ గ్రాంట్స్ నిధులు 10 కోట్ల రూపాయలు విడుదలైనందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 3 కోట్ల రూపాయలతో భీమసరి బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటుగా నిధులు విడుదలకు కృషి చేస్తున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటాన్ని ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు విన్నవించిన పనులకు పూజలు చేశారే కానీ నిధులు మాత్రం శాంక్షన్ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి వారికి ప్రత్యేకంగా కృషిని కొనియాడారు. గ్రామానికి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి పార్లమెంట్ ఎన్నికలప్పుడు చక్కగా రావడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి సుగుణకర రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము గ్రామ ప్రజలము మాతోనున్న వాళ్ళందరూ కలిసి బ్రిడ్జ్ మంజూరు కావాలని అడగడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉండే అందరు కలిసి అడగడం జరిగింది. ఆ కార్యక్రమంలో సీతక్క గారు మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నది. అందుకు మేము ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. ఇచ్చిన మాటని చూచా తప్పకుండా ఏదైనా పార్టీ చేస్తాంటే, రాజకీయ పార్టీ చేస్తాంటే కాంగ్రెస్ పార్టీ చేస్తాయన్నట్టు ప్రజలలో ఒక గట్టి నమ్మకం ఉన్నది. కేవలం 4 నెలలలోనే వారి విన్నపం మన్నించి శ్రీనివాసరెడ్డి గారు వారు ఇచ్చిన మాటని ఆ రోజు ఎన్నికల సందర్భం